హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఆధార వినియోగదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్పెట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు అనేది పోగొట్టుకుంటూ ఉంటారండి సో పోగొట్టుకుంటే ఆధార్ కార్డుని మనం ఏ విధంగా ఇక్కడ రాబట్టుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాము ఇక్కడ మనకి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా కొన్ని సర్వీసులు మనం యాక్సెస్ చేయొచ్చు సో లింక్ అయితే మనం ఎట్లాంటి సర్వీసులు యాక్సెస్ చేయొచ్చు లింక్ కాకపోతే మనం ఎట్లాంటి సర్వీసులు యాక్సెస్ చేయొచ్చు ఇట్లాంటి విషయాలని కూడా మాట్లాడుకుందాం ఒకవేళ మీరు ఆధార్ కార్డు పోగొట్టుకున్నారనుకోండి మీరు ఆధార్ కార్డు కూడా చక్కగా పొందొచ్చు అనమాట బట్ మీ దగ్గర ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి తప్పనిసరిగా ఓకేనా అయితే కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది మా దగ్గర ఆధార్ కార్డు నెంబర్ కూడా లేదు మేము ఎట్లా చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడిగే అవకాశం ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం చాలా ఈజీగా రాబట్టుకోవచ్చు అండి అది పెద్ద విషయం ఏం కాదు ఓకేనా మనము మన మొబైల్లో ఆల్రెడీ ఇమేజెస్ అనేవి పిక్ చేసుకుంటాము ఓకేనా అట్లాగే కొంతమంది లాకర్స్ యూజ్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి గ్యాదర్ చేయొచ్చు లేదా మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళినా వాళ్ళు చెప్పేస్తారు లేదు మీరు ఎంప్లాయ్ అనుకోండి సో మీకు ఎంత ఏంటంటే మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చాలా సింపుల్గా చెప్తారన్నమాట ఎందుకంటే వాళ్ళకి మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి ఉంటారు కాబట్టి ఆధార్ నెంబర్ వాళ్ళు చెప్తారు ఓకేనా సో ఇట్లా చాలా రకాలుగా మనం ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ని ఈజీగా రాబట్టుకోవచ్చు సో దానికి ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు ఓకేనా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే చాలా సింపుల్గా చెప్పేస్తారు వాళ్ళు ఓకే అయితే ఇప్పుడు మనము మన దగ్గర ఆధార్ కార్డు నెంబర్ లేదు ఫిజికల్ ఫామ్లో కావాలి మనకి ఆధారు సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కావాలి ఓకేనా సో లింక్ కాని పరిస్థితిలో మనం ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అయితే ముందుగా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే మై ఆధార్ అనే వెబ్సైట్లో ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే మనం ఎట్లాంటి సర్వీస్లు యాక్సెస్ చేయగలము అనేది అయితే క్లియర్గా ఇచ్చారనమాట ఓకేనా ఇవన్నీ కూడా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే మనము ఈ సర్వీసులన్నీ పొందొచ్చు మనకి ఆధార్ కార్డుకి ఒకవేళ లింక్ కాకపోతే కనుక మొబైల్ సో ఈ సర్వీసులు మనం పొందొచ్చు అనమాట ఓకేనా సో ముఖ్యంగా ఇందులో ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అండి ఓకే సో ఇప్పుడు మీరు మీ యొక్క ఆధార్ కార్డు పోగొట్టుకున్నారు పోగొట్టుకుంటే కనుక సో మీరు ఎంత ఎంసేనండి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ద్వారా మీ ఆధార్ కార్డ్ని రాబట్టుకోవచ్చు అనమాట సింపుల్గా సో జస్ట్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓకేనా సో క్లిక్ చేసి ఓపెన్ చేయంగా ఈ విధంగా చూపిస్తుంది అనమాట మీ దగ్గర ఆధార్ కార్డు నంబరు ఉంది సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఓకేనా ఆధార్ కార్డు నెంబర్ ఏదో రకంగా మనం రాబట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ క్యాబ్ ఎంటర్ చేసి ఇక్కడ మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారండి సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మీ ఆధార్కి మీ మొబైల్ నెంబర్ లింక్ కాలేదు లేదా పోయిందనుకుందాం ఓకేనా మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ పోయిందనుకుందాం అట్లాంటి సందర్భంలో కూడా మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు అనమాట ఎంచుకొని జస్ట్ సెవెన్ ఓటీపీని క్లిక్ చేసి అనుకోండి అంటే ఐ మీన్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి అంటే మీ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెంటర్ ఓటీపీని క్లిక్ చేసి ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఓకేనా మీ సంబంధించిన డీటెయిల్స్ కనబడతాయి అవన్నీ ఓకే చేసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే కనుక మీ ఇంటికి ఆధార్ కార్డు ఒక టెన్ డేస్ లోపు వచ్చేస్తుంది అంచగ్గా చక్కగా ఓకేనా ఎట్లా మీరు ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా ఒకవేళ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ పోయినా కానివ్వండి ఓకేనా సో ఎంత మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా మీ ఆధార్ కార్డు అనేది రాబట్టుకోవచ్చు అనమాట ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను ఇంతముందు కామెంట్లు చాలామంది అడిగారు సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాము ఓకేనా ఆధార్లో ఉన్న అడ్రస్ ఏ విధంగా మార్చుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందామండి ఇన్ కేసు మీ ఆధార్ కార్డు పోతే కనుక ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా ఇట్లా రాబట్టుకోవచ్చు అనమాట మొబైల్ నెంబర్ లింక్ అయింది సో డౌన్లోడ్ ఆధార్ని క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేయొచ్చు బట్ ఏంటంటే మా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అట్లాంటివన్నీ ఉంటాయి ఇది మనకి జరిగే పని కాదు అంటే ఇది ఉంటే మనకి వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అట్ చేసుకొని దాన్ని మనం ఏ విధంగా లామినేట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే లేని వారి పరిస్థితి గురించి మీకు చెప్తున్నాను ఆర్డర్ ఆధార్ పీవీసీ సో దీన్ని ఓకేనా ఆర్డర్ ఆధార్ పీవీసీ ద్వారా మీరు ఎంతగ్గా మీ ఇంటికి ఒక పీవీసీ కార్డు ద్వారా రప్పించుకోవచ్చు అనమాట బట్ టైం పడుతుంది కాస్త టైం అంత ఇంకేం లేదు చూసారు కదండీ మనము మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా ఈ సర్వీస్ అన్ని కూడా పొందొచ్చు అనమాట చెక్ ఆధార్ పీవీసీ కార్డు అది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే ఎన్రోల్మెంట్ అప్డేషన్ దాని సంబంధించిన స్టేటస్ కానివ్వండి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు లొకేషన్స్ ఎక్కడెక్కడ ఆధార్ లొకేషన్స్ ఉన్నవి ఆధార్ సెంటర్ లొకేషన్స్ అనేవి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఓకేనా అలాగే మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఆధార్ వ్యాలిడిటీ సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు కంప్లైంట్ ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా చేయొచ్చు ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఇబ్బందులు లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి లైక్ అలా విషయాలు మీరు మళ్ళీ తీసుకోండి పెరిగిందా సబ్క్రైబ్ ఉంటుంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్లాడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్